हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल लतास किचन। ई रोज़ 10 मिनट्स लो इंतो टेस्टीगा केसर बात ఎలా చేయాలో నేర్చుకుందాం। ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకుందాం। నెయ్యి వేసుకొనిన తర్వాత పిడికెడు జీడిపప్పు వేయించుకొని బాగా వేయించుకుందాం। గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు జీడిపప్పు వేయించుకొని పక్క తీసి పక్కన పెట్టుకుందాం। అదే కడాయిలో కిస్మిస్ కూడా వేసి బాగా ఎంచుకుందాం। కిస్మిస్ కూడా బాగా ఎంచిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం। అదే కడాయిలో మళ్ళా 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ కేసరిబాత్ రవ్వ తీసుకున్నాను। 1 గ్లాస్ ఆఫ్ కేసరిబాత్ రవ్వ తీసుకొని బాగా ఎంచుకుందాం। లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఎంచుకుందాము। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఎంచుకోవాలి। లైట్ గోల్డిష్ కలర్ వచ్చింది సో పక్కన ప్లేట్ లో పక్కన తీసి పెట్టుకోండి చల్లారేంత వరకు। ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని ఒక గ్లాస్ రవ్వకు 3 గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి। తర్వాత 1/2 స్పూన్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। తర్వాత 1 కప్ తురిమిన పచ్చి కొబ్బరి వేసుకొని అలా 1 కప్ పాలన్ కూడా వేసుకోండి। పాలన్ వేసుకుంటే కేసరిబాత్ కుండే రుచి ఇంకా పెంచుతుంది। ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ రవ్వకు 1 గ్లాస్ చక్కెర వేసుకోండి। వేసి బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు వాటర్ ఇలా వచ్చినప్పుడు ముందుగా ఎంచి పెట్టిన రవ్వను వేసి బాగా కలపండి। ఎలాంటి ముద్దలు రాకుండా చూసుకొని బాగా కలపండి। బాగా కలిపిన తర్వాత ఎంచి పెట్టిన జీడిపప్పు కిస్మిస్ ఎంచి బాగా కలుపుకొని చిటికెడు యాలకులు కూడా వేసుకొని బాగా కలుపుకోండి। బాగా కలిపిన తర్వాత ఇట్లాంటి కన్సిస్టెంట్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయండి। ఇట్లాంటి కన్సిస్టెంట్ వచ్చినప్పుడు 1 స్పూన్ ఆఫ్ ఘీ వేసుకొని లాస్ట్ లో ఇంకా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కేసరిబాత్ రెడీ। ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కేసరిబాత్ రెడీ। మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ టంగ్ అని కొట్టండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ అంతా మీకు వస్తుంది। టేక్ కేర్, బై బై, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం।